నానాజీ, ఈ ఊర్లో మనం ఏం చేసినా చెల్లుతుందంటే జనానికి మనం అంటే భయం కనుక. కానీ ఇప్పుడు వాడెవడో శివ అనేవాడు 10 మందిలో నా తమ్ముణ్ణి కొట్టాడని తెలిసి కూడా నేనేం చేయలేదంటే జనానికి మన మీద ఉన్న భయం పోతుంది. ప్రతి అడ్డమైన వాడు మనకి ఎదురు తిరుగుతాడు. అలా అని ముందు వెనక చూడకుండా మీరు తొందరపడకండి. కరెక్ట్ టైం చూసి వాణ్ణి వాడి ఫ్రెండ్స్ని అడ్డంగా నరికేయండి. ఆ నానాజీ, ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఈ ఊర్లో ఎవరైనా ఈ భవానీ ఇంటికి చూడాలన్నా భయంతో వణికిపోయేలా ఉండాలి. వణికిపోయేలా ఉండాలి.